వెంకటేశ్వరపురం జనార్దన్ రెడ్డి కాలనీ 54వ డివిజన్లోని షాది మంజిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మధ్యలో ఆపేసిన షాది మంజిల్ వద్ద ఏవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. అనంతరం ఏఐవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చి అవి పూర్తి చేస్తామని, ఇవి పూర్తి చేశామని వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అన్నింటినీ మర్చిపోతారని విమర్శించారు. 54వ డివిజన్ లో ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మైనార్టీ కుటుంబాలు ఏదైనా చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా షాది మంజిల్ లేకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా మంత్రి నారాయణ సార్ 54వ డివిజన్ పై ప్రత్యేక దృష్టి సారించి షాది మంజిల్ ను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నెల్లూరు నగర అధ్యక్షులు షేక్ గౌస్ బాషా, సిపిఐ 54వ డివిజన్ శాఖ కార్యదర్శి సయ్యద్, సర్దార్ బాషా, రియాజ్, కరీముల్లా, మస్తాన్, షాన్వాజ్, సుల్తాన్, కాజా తదితరులు పాల్గొన్నారు. నా పేరు మున్నా, ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ ని. ఈరోజు వెంకటేశ్వరం జనార్దన్ కాలనీలో దాదాపు 10 ఏళ్ల ముందు టీడీపీ గవర్నమెంట్ గా ఉన్నప్పుడు నారాయణ హయాంలో ఇక్కడ షాది మంజిల్ పనులన్నీ మొదలు పెట్టారు. ఆ పని మొదలుపెట్టి అటు చూస్తే ఎన్నో సిమెంట్ కట్లు, ఎంతో ఇక్కడ మెటీరియల్ మొత్తం నాశనం చేసిన, అప్పుడు ఆపేసింది నారాయణ గారు కంపెనీ మినిస్టర్ గా ఉన్నప్పుడు, అప్పుడు ఆపేశారు పని. ఇప్పుడు దాకా గతంలో వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు పాలిచ్చిన 5 ఏళ్ళలో కూడా దీని గురించి పట్టించుకుని లేదు. దాని తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు 54 డివిజన్ అంటే నెల్లూరు టౌన్లోనే పెద్ద ఏరియా అని చెప్పి ఓట్ల కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి వాగ్దానాలు మాత్రం వాగ్దానాలపై పరిమితం అవుతున్నాయి, ఏ పని కూడా చేసింది లేదు. వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో దాదాపు భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అదేవిధంగా టిట్కో గృహాలు, ఈ విధంగా వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీలో ముస్లిం శాతం మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 10,000 పైన కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఇక్కడ ఏ ఒక చిన్న కార్యక్రమం, ఒక పెళ్లి, ఒక చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా రోడ్లు పైన చేసుకుని, ఇది లేకుండా రోడ్లు పైన చేసుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడ ఏ వార్డులో కానీ ఏ చిన్న చిన్న పల్లెటూళ్ళు కూడా షాది మందిర్లు ఏర్పాటు చేస్తున్నారు. వెంకటేశ్వరం జనార్దన్ రెడ్డి కాలనీ శాపించి దాదాపు 35 ఏళ్ళు పూర్తి కావస్తుంది. దీనికి రోడ్లు పడడానికి 20 ఏళ్ళు పైన పడింది. ఆ విధంగా ఈ నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతం లాగా ఈ వెంకటేశ్వరం ని, జనార్దన్ రెడ్డి కాలనీని, 54 డివిజన్ ని వెనక నేస్తున్నారు. ఓట్ల టైంలోనే ఈ నారాయణ గారు కానీ, అదేవిధంగా మా వేమిరెడ్డి గారు కానీ, మేము కానీ వస్తే, అధికారులు వస్తే ఇక్కడ మీ షాది మందిర్ పూర్తి చేస్తాం, 1 కోటి రూపాయలు మేము ఇస్తామని చెప్పి వాగ్దానాలు మాత్రం చేశారు. ఇప్పుడు దాకా అధికారంలో వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చి 3 నెలల పైన కావస్తుంది, ఇప్పుడు దాకా దీని గురించి పట్టించుకోలేదు. అదేమంటే వీళ్ళు గతంలో తీసుకున్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చూసుకుంటున్నాం, మేము నెక్లెస్ రోడ్లు వేపిస్తున్నాం, దీనిపైన దృష్టి పెడుతున్నారు. కానీ 54 డివిజన్లో అనేక మంది ముస్లిమ్స్, మైనార్టీలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికోసం మీరు ఇప్పటికైనా దీనిపైన స్పందించి ఈ పిల్లల్ని ఇక్కడ షాది మందిర్లుగా త్వరగా మొదలు పెట్టాలని, లేని పక్షంలో మేము నారాయణ గారిని కూడా కలిసి వినతి పత్రం ఇస్తాం, లేని పక్షంలో కలెక్టర్ ఆఫీస్ గారి ధర్నాన్ని కూడా పిలుపునిస్తామని చెప్పి, అదేవిధంగా నెల్లూరు టౌన్లోను కానీ రోడ్ల మండలాల్లో ఇలాంటి షాది మందిర్లు ఎన్నో ఆగిపోయినాయి. అన్ని పథకాలు, అన్ని వ్యవస్థలు కానీ ఇచ్చారు, కానీ ఒక షాది మందిర్లు ఒక ఏదైనా పేదవాళ్ళకి అది ఒక కళగా, అంటే కళ్యాణ మండపాలకు వెళ్ళి పెళ్లి చేసుకోలేరు. ఎందుకంటే అక్కడ లక్షలు పెట్టి కళ్యాణ మండపం బుక్ చేసుకోలేక ఇంట్లో ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి ఇది బాగా సౌకర్యంగా ఉంటుంది, దీన్ని చేయాలని చెప్పి నారాయణ గారికి మేము విన్నపిస్తున్నాం. లేని పక్షాన నారాయణ గారు ఇక్కడ వచ్చినప్పుడు మేము ఆయన ముట్టగించి, ఆయన అడ్డగించి ఈ షాది మందిర్ పనులని సాధించుకుంటాం. 54 డివిజన్ ప్రజల్ని తరఫున, అఖిల భారతీయ తరఫున మేము ఖండిస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.